2024 టాలీవుడ్ కి ఒక మెమరబుల్ గిఫ్ట్ గా మిగిలిపోతుంది. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది ఇప్పటికే 3 పాన్ ఇండియన్ మూవీలు రిలీజ్ కాగా మూడు కూడా మంచి కలెక్షన్స్ ను సాధించాయి. హనుమాన్ తో తేజ సజ్జా 400 కోట్ల క్లబ్ లో చేరగా కల్కి 2898 AD చిత్రంతో ప్రభాస్ మరోసారి 1200 కోట్ల కలెక్షన్స్ ను సాధించాడు. ఇక రీసెంట్ గా దేవర చిత్రంతో ఎన్టీఆర్ కూడా 500 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేశాడు. కల్కి దేవర సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం సునామీనే సృష్టించాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు. పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. 1000 కోట్ల కలెక్షన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని పుష్ప 2 రంగంలోకి దిగబోతోంది. ఈ ఇయర్ మోస్ట్ అవేటెడ్ మూవీగా రాబోతున్న పుష్ప 2 అక్టోబర్ ఎండింగ్ కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఎప్పుడో ఆగస్టు 15కు విడుదల కావాల్సిన ఈ చిత్రం వరుస రీషూట్ల వల్ల డిలే అవుతూ చివరకు డిసెంబర్ 6న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద పుష్పరాజుగా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో, సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత అల్లు అర్జున్ కు సుకుమార్ కు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, అందుకే సినిమా కూడా పోస్ట్ పోన్ అయిందని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. నవంబర్ మొదటి వారం కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేసి ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పుష్ప 2 పై సౌత్ కన్నా నార్త్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పుష్ప 1 బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. పుష్ప 2 దాన్ని మించి ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. సినిమాకు హిట్ ఆకొచ్చిందంటే 1000 కోట్ల కలెక్షన్స్ పక్కా అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ లో సందడి చేయనుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.